హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసకి. నేను మీ స్నేహ. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే, హోటల్స్లో మనకి చట్నీ వేస్తూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది, మనం అందరు ఇష్టంగా తింటాము. కానీ దాన్ని ఇంట్లో ట్రై చేస్తే మనకి అసలు ఆ టేస్ట్ అన్నది రాదు. కానీ మనం ఇంట్లో చేసే పచ్చడికి చిన్న చిన్న మార్పులతోటి మనం ఈ పచ్చడి చేసామంటే ఖచ్చితంగా మనకి హోటల్ టేస్ట్లో వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకోండి. కొలత కోసం అన్నీ కూడా ఒక కప్పుతోనే తీసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా పల్లీలు చక్కగా లోపల వరకు వేగే వరకు కూడా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన రంగు మారిపోతుంది, లోపల పప్పు అన్నది సరిగ్గా వేగదు. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పల్లీలు ఇలా వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసేసి ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని శుభ్రంగా తుడిచేసుకొని దీంట్లోకి ఒక అర టీ స్పూను ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయల క్వాంటిటీ అన్నది మీ ఇష్టం అండి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి విరిచేసి 2 ముక్కలుగా చేసి వేశాను. ఆ తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ది చిన్న ఉల్లిపాయ, చిన్న సైజ్ది ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 అంగుళాలు అల్లము, ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి చట్నీ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అది కాక దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకోవటం వల్ల టేస్ట్ మనకి హోటల్లో చేసే టేస్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత పచ్చడికి సరిపడా పులుపు కోసం ఇక్కడ నేను చింతపండు వేస్తున్నాను. చింతపండును నేను ఎక్కువ తినము, అందుకే నేను కాస్త తక్కువ వేశాను. మీరు తినే క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3 రెమ్మలు వేసుకున్నానండి. ఇలా చింతపండు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా వేగే వరకు వేయించుకోండి. చూడండి, మనకి పచ్చిమిరపకాయలు కాస్త వడలు పడితే సరిపోతుంది. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారే వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఈ లోపల నేను ఇక్కడ ఆల్రెడీ పల్లీలని ఇలా పొట్టు తీసేసి ఉంచుకున్నానండి. పొట్టు తీసి వేసుకుంటేనే బాగుంటుంది, పొట్టుతో సహా వేసుకుంటే మనకి కొంచెం చిరిచేది వస్తుంది. ఇలా పొట్టు తీసేసుకొని ఇది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత మనం వేయించుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. చట్నీ పప్పు ఉంటాయి కదా, అవి 1/4 కప్పు తీసుకోండి. ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 1/4 కప్పు తీసుకోండి. ఆ తర్వాత పచ్చడికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడానికి అవసరం పడే వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అన్నది మీరు చూసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కొత్తిమీర కొంచెం 1-2 సార్లు తిప్పుకోండి. కొత్తిమీరని స్టార్టింగ్లో వేసే కన్నా పచ్చడంతా నలిగిన తర్వాత చివరిలో వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అన్నది బాగుంటుందండి, అందుకే నేను చివరిలో వేశాను. ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మిక్సీ కడుక్కున్న వాటర్ని కూడా నేను దీంట్లోకి వేసుకున్నాను. ఎందుకంటే మనకి చట్నీ జారుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చూసుకొని దానికి తగ్గ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను మిక్సీ కడిగిన ఆ వాటర్, మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. అవసరం పడితే మీరు ఇంకాసిని కూడా యాడ్ చేసుకొని ఈ జారుగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడు టేస్ట్ మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసుకుందామండి. నేను మన ముక్కలు వేయించుకున్న అదే ప్యాన్లో తాలింపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయిన తర్వాత దీంట్లోకి కొన్ని పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఆవాల్ని వేస్తున్నాను. చాలామంది పచ్చడి పోపు వేసేటప్పుడు పచ్చిసెనగపప్పు, మినప్పప్పు వేసుకోరండి. అది మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు పచ్చిసెనగపప్పు, మినప్పప్పు ఇష్టం లేకపోతే అవి 2 స్కిప్ చేసి జీలకర్ర ఆవాలు వరకే వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇవి కాస్త దూరంగా చక్కగా వేగే వరకు కూడా వీటిని వేయించుకోండి. ఇవి కాస్త ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసి వేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం 1/4 టీ స్పూను ఇంగువ, అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కూడా చక్కగా వేగే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
ఇప్పుడు వేడిగా ఉన్న ఈ పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి కలిపేసుకొని అలా మీరు దీన్ని కలిపేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కన్నా ఈ పచ్చడి కొన్ని చిన్న చిన్న మార్పులతో మీరు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.